రాత్రి బలవంతంగా 12 గంటల 1 గంటకు 2 గంటలకు ఆ విధంగా పోయి 5 గంటలకు అక్కడ లీడర్ల అయినటువంటి సాగర్ గారు వాళ్ళ వైపు ప్రత్యూష గోదేలు ముగ్గురు కూడా ఆ యొక్క పెద్ద మనుషులు అక్కడ గుడిసెలు 1500 గుడిసెలు ఉంటాయి వాళ్ళని తీసుకొచ్చి 5 గంటలకు బయట కూర్చోబెట్టారు ఇప్పటి వరకు వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వలేదు తినడానికి ఏమి ఇవ్వలేదు వాళ్ళని బయటికి పోనివ్వలేదు వాళ్ళు ఇక్కడ అరెస్ట్ అయిందని తెలంగాణ రక్షపేట సెంటర్ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది ఎస్ఐ గారు ఎదురొచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడుతూ వాళ్ళు ఏదో పైసలు వసూలు చేస్తున్నారు మొదట ఏమో తెలియదు అన్నాడు తర్వాత డబ్బులేవో వసూలు చేస్తున్నారని మాకు పిటిషన్ వచ్చింది అన్న పోనీ ఎవరు ఇచ్చారో ఇవ్వండి అంటే నా దగ్గర లేదు నాకు సంబంధం లేదు మా సీఏ గారు చెప్తే తీసుకున్నాడు అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ గా లోపలికి తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కూర్చొని ప్రయత్నం కూడా చేయలేదు అందుకని మేము ఇక్కడే బయట అయించడం కారణం తెలియాల్సిన అవసరం ఉంది మేము వచ్చే వరకు పోలీస్ స్టేషన్ బయట ఇద్దరు కార్పొరేటర్లు 30 మంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఈ రోజు ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ కోడ్ ఉండక వాళ్ళకి స్టేషన్ లో ఏం పని భూ కబ్జాలు చేసి సెటిల్మెంట్ కోసం వచ్చిందో దేనికోసం వచ్చారు మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేసుకొచ్చిన కాసేపటికి ఆయన నరేందర్ ఎమ్మెల్యే 60 మందిని గూండాలను వేసుకొని 60 మంది పోలీసులను వేసుకొని మొత్తం వెళ్లి ఒక్కొక్క గుడిసెది జెండా సిపిఐ జెండా ఇట్లా పీకి వాళ్ళ జెండాలు పెట్టి మీరు ఏ జెండా తీస్తే మీ గుడిసెలు కూలగొడతామని వీళ్ళందరినీ కూడా బెదిరించి రావడం జరిగింది నాయకులను ఇక్కడ పెట్టి అక్కడనేమో దౌర్జన్యం చేశారు ఆ దౌర్జన్యం గురించి అడిగితేనేమో ఎస్ఐ నాకు తెలియదు అని అంటాడు మరి ఈ రోజు అంత దౌర్జన్యం చేయడం ఎంత వరకు కరెక్టో చెప్పాల్సిన అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సీఐ గారు వచ్చి ఆ పిటిషన్ పెట్టారు ఇప్పుడు అదే ఏసీపీ గారు మాట్లాడారు మాట్లాడి నేను మాట్లాడతా అంటే నేను అదే అడిగారు ఏం పిటిషన్ లేకుండా ఏం వారంట్ లేకుండా మేము ఎట్లా పట్టుకొని వస్తారు ఎంతవరకు సమ్మాన్ చేస్తాం మరి వాళ్ళకి ఏం అవసరం ఇప్పుడు 30 మంది నాయకులకు కూడా ఇద్దరు కార్పొరేటర్లకు పోలీస్ స్టేషన్లలో ఏమవసరం ఎలక్షన్ల టైంలో ఇది కూడా అడగడం జరిగింది ఏసీపీ గారు సీఐతో మాట్లాడి మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ ఫోన్ చేస్తా అన్నారు తప్పకుండా ఆయన ఫోన్ చేసే వరకు కూడా వాళ్ళ కోసం వాళ్ళు న్యాయం జరగాలి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ తో ఒత్తు పెట్టుకోవడమే వాళ్ళు చేసిన తప్పైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తప్పక అండగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను వాళ్ళకి అండగా ఉండాలని చెప్పాను.